శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ శివుడు అభిషేక ప్రియుడు ఎలా అయ్యాడు శివుడికి అభిషేకమే చేస్తాం మిగతాదేవుళ్ళందరికీ అభిషేకానికి అంత విశిష్టత అంటూ ఉండదు శివుడికి మాత్రమే అనేక రకాల ద్రవ్యాలతో అనేక రకాల లింగాలతో అభిషేకాన్ని చేస్తామన్నమాట అసలు ఈ అభిషేకం ఎందుకు చేయాలి అంటే మనకి శివరాత్రి రోజున ఆవిర్భావం చెందిన లింగం అగ్నిలింగం పంచభూతాలతో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లింగాకారం పొందాయి అంటే అగ్నిలింగం వాయులింగం భూ భూతత్వంతో ఉన్న మట్టితో మనం చేస్తాం కదా ఆ లింగం ఆకాశలింగం వాయులింగం ఇలా ఐదు రకాలుగా లింగాలు ఆవిర్భావం చెందాయి అన్నమాట అలా ఈ రోజున అగ్ని తత్వముతో లింగం ఆవిర్భావం జరిగింది మరి ఆ పరమేశ్వరుడు భగభగ అంటూ ఉంటాడు కాబట్టి మనం ఆ నీళ్లతో పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల ఆయన ప్రశాంతతని పొందుతాడు ఆ వేడి మీ నుంచి అంటే ఆయన సృష్టించిన పంచభూతాలే కానీ మనము ఆయన శరీరాన్ని చల్లబరచడం కోసం ఆయనకి ప్రశాంతతనివ్వడం కోసం అభిషేకం చేస్తున్నామనేది పెద్దవాళ్ళు చెప్పేది అనమాట ఇంకొకటి వాదన ఏంటిది అంటే ఇంకో చోట పురాణాల్లో చెప్పింది ఆయన గరళాన్ని అంటే క్షీరసాగర మదనంలో ఉద్భవించిన గరళాన్ని పార్వతీదేవి చెప్పగా ఆయన స్వీకరించాడు పూర్తిగా మింగేస్తే ఆయన ఉదరంలో ఉన్న ఈ లోకాలన్నీ కూడా మాడి మసైపోతాయి బయట ఉంచితే దేవతలందరూ కూడా ఆ విషం తాలూకు ప్రభావాన్ని భరించలేకపోతున్నారు అని చెప్పి ఆయన గరళంలోనే అంటే కంఠంలోనే ఉంచుకున్నాడు అంటే అప్పుడు మనం అభిషేకం చేశామనుకోండి ఆ విషపు తాలూకు ప్రభావం పరమేశ్వరుడి మీద పడకుండా ప్రశాంతంగా ప్రశాంతతను పొందుతాడు పరమేశ్వరుడు అంటే ఆ విషము అంటే చాలా వేడిగా ఉంటుందన్నమాట అలాంటి ఆ పరమేశ్వరుడు లింగాకారం పొంది ఈ అభిషేకాలని స్వీకరించి ఆయన తనని తాను ప్రశాంతపరచుకుంటాడనమాట అందుకు మనం అభిషేకం చేయాలి అంటారు చాలామంది వితండవాదులు ఏంటిది అంటే ఎందుకు అనవసరంగా పాలన్నీ పారబోస్తారు అన్నీ చేస్తారు అదేదో పేదవాళ్ళకి ఇస్తే పుణ్యమే కదా భగవంతుడు కూడా సంతోషిస్తాడు కదా అంటే మనము చేసే అభిషేకం ఎంత అది ఒక మనిషి కడుపు కూడా నిండదు కదా ఒక మనిషికి మూడు పుట్ల కడుపు అయితే నిండదు అభిషేకం అభిషేకమే దానం దానమే అభిషేకం మాత్రం తప్పనిసరిగా చేయాలి రెండు చుక్కల జలం పోస్తేనే మహాప్రీతి చెంది వరాలని ఇచ్చేవాడు పరమేశ్వరుడు అనమాట అలాంటి పరమేశ్వరుడికి ఈ రోజున ఆయన అగ్నితత్వంతో ఆవిర్భావం చెందాడు కాబట్టి విరివిగా అభిషేకాలు జ్యోతిర్లింగ క్షేత్రాలు అవ్వచ్చు పరమేశ్వరుడు ఎక్కడెక్కడ నెలకొన్నాడో అన్ని క్షేత్రాలలోనూ అన్ని గృహాల్లోనూ కూడా అభిషేకాలు జరుగుతాయి ఈ రోజున ఎప్పుడెప్పుడు చేయాలి శివరాత్రి రోజున తెల్లవారుజామునే మనం లేచి ఇంటిని శుచి చేసుకొని మనము శుచి అయి పూజామందిరం అంతా శుభ్రం చేసుకొని మీ ఇంట్లో స్ఫటికలింగం ఉంటే స్ఫటికలింగం లేదా వెండిది ఉంటే వెండిది లేదా పాదరసంతో చేసింది లేకపోతే మనం నవధాన్యాలతో లింగం ఉంటుంది మరకత లింగం ఉంటుంది అలాగే మనం పుట్టమన్ను తీసుకొని వచ్చి అందులో గంధం కలిపి లింగంలా తయారు చేసుకోవచ్చు అయితే ఈ లింగం ఎక్కువగా అభిషేకం చేస్తే మట్టి కాబట్టి కరిగిపోతుంది ఆరాధనకు మాత్రం ఉపయోగించుకోవచ్చు అలాగే ఇందులో బెల్లం పటిక బెల్లం కలిపి లింగంలా తయారు చేసి పూజించుకోవచ్చు అనేక రకాలుగా అభిషేకాన్ని విషయంకొస్తే పంచామృతాలతో చేయవచ్చు చెరుకు రసంతో చేస్తే ఇంట్లో అభివృద్ధి సంతోషము కలుగుతాయి పంచామృతాలతో తేనె వచ్చేస్తుంది అలాగే పళ్ళ రసాలతో ఏ పంటి పండ్ల రసమైనా కూడా స్వచ్ఛంగా శుభ్రపరిచి ఇంట్లోనే తయారు చేసి ఆ పళ్ళ రసముతో అభిషేకం చేయండి లేదు పళ్ళతోనే అభిషేకం చేస్తారు అలాగే విభూతితో అభిషేకం చేస్తారు చక్కెర పంచదార పొడితో అభిషేకం చేస్తారు అన్నముతో అభిషేకం చేస్తారు అలాగే మనము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఖర్జూరము ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటితో అభిషేకం చేసినా కూడా మనకి అనేక శుభ ఫలితాలు వస్తాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుందన్నమాట అంటే డ్రై ఫ్రూట్స్తో చేసామనుకోండి అభిషేకం మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక పదార్థంతో అభిషేకం చేయమన్నారు అంటే దాని వెనక మన ఆరోగ్యం దాగి ఉంటుంది ఏదో ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట అద అలా ఆ విధంగా అభిషేకం చేయాలి అన్నముతో అభిషేకం చేస్తే మనశ్శాంతి అలాగే మన పాపం మొత్తము తొలగిపోతుంది నిజంగా ఎవరైనా చాలా కటిక దరిద్రంలో ఉన్నారంటే ప్రతి సోమవారం ఇంట్లోనే లింగంకి కొన్ని జలముతో లే పచ్చిపాలతో చాలు అభిషేకం చేస్తే వాళ్ళ దరిద్రం మొత్తం తొలగింపచేసేస్తాడు శివ అంటే సంపద ఈశ అంటే సంపద సంపదలు ఇచ్చేవాడు ఆయన అందరూ భయపడిపోతాడు పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు కదా అని చెప్పేది భయపడాల్సిన అవసరం లేదు శ్మశానంలో ఉంటేందుకు ఆయన అక్కడ మనల్ని అందరినీ కాపాడటానికి ఆ జీవి వెళ్ళిపోతూ విపరీతంగా బాధపడిపోతుంటే నేను ఉన్నాను అని చెప్పి ఆయన అక్కడ ఓదార్చడానికి ఉన్నాడనమాట భయపడిపోతూ ఉంటారు ఆయన ఆకారానికి భయపడుతూ ఉంటారు లింగాన్ని పెట్టుకోకూడదు ఇంట్లో అంటూ ఉంటారు భయపడుతూ ఉంటారు లింగానికి ఆడవాళ్ళు పూజ చేయకూడదు అని ఇవన్నీ ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చేయవచ్చు లింగం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే మన వేలంత లింగం అంతకంటే ఎక్కువగా లింగాన్ని పెట్టుకొని ఆరాధన చేయకూడదు ఎందుకంటే ఆరాధన అంటే ప్రసాదం విషయంలో కానీ ఆరాధన అంటే మంత్ర ఉచ్చారణ అంటే మంత్రం చెప్పడం కానీ ఇవన్నీ ఆలయాల్లో చేసినట్లుగా భారీగా చేయాలి అలా చేయలేం కాబట్టే మన అంగుష్టమైన మన బొటనవేలుమైన ఉన్నంత లోపే లింగం కానీ పడగ కానీ ఉండేలాగా తెచ్చుకొని ఇంట్లోనే అభిషేకం చేసుకోండి అభిషేకం తర్వాత ఏ పూలతో ఆరాధన చేయాలి ప్రధానంగా బిల్వం బిల్వం ఆ తర్వాత గన్నేరు మల్లె జాజి తుమ్మి తుమ్మి పువ్వులు ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి తుమ్మి పువ్వులు వీటితో ఆరాధన చేయాలి అలాగే మరువంతో చేయవచ్చు అభిషేకం మరి పూజ అనమాట మనం అష్టోత్తరం చెప్తున్నా శతనామావళి చేస్తున్నా లింగాష్టకం చదువుతున్నా ఏం చేస్తున్నా కూడా ఇది మనం చేయాలన్నమాట ఈ రోజున ఏ పారాయణాలు చేయాలి ఏ పారాయణాలు చేస్తారు అంటే ఈ రోజున రుద్రం నమ్మకం చమకం కూడా చదివితే మనలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం ఉదయిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే భగవంతుడి యొక్క ఆరాధనకి మీరు లిమిట్స్ అంటే పరిమితులు పెట్టుకోకండి నేను ఈరు ఇంతే చేస్తాను అంతే చేస్తా అని భగవంతుడు అనంతం విశ్వం మొత్తం ప్రతి అనువునా ఉన్నాడు ఆయన ఆయనకి మనం లెక్కలు పెట్టుకోకూడదు ఎక్కడ మనము సమయం లెక్క పెట్టాలి అని అంటే మనం చేసే వృధా పనులు ఉంటాయి చూడండి వాటి దగ్గర సమయం ఫోన్ చూడాలి ఒక అరగంట సమయం కట్ అరగంట తర్వాత ఫోన్ని పక్కకు పెట్టేయాలి సినిమా చూస్తున్నాం సినిమా అయిపోయింది ఆపేయాలి అంతే ఇలా మనం లెక్క పెట్టుకోవాలి కానీ భగవంతుడికి చేసే ఆరాధనలో లెక్క పెట్టుకోకండి శివరాత్రి రోజున మీకు ఏవి వీలైతే ఏవి కుదిరితే వాటితో స్వామివారిని అర్చించండి లేదు ఒకే పువ్వు ఉంది ఒక్క పువ్వుతోనే స్వామివారి పాదాల దగ్గర పెట్టి నా స్తోమత ఇంతే అని చెప్పి మొక్కోండి ఎందుకంటే ఆయనకు తెలుసు కదా మన స్తోమత అనేది కాబట్టి భయపడకుండా ఇది చేయలేకపోయామే ఇది చేస్తే ఇది కదా అనేది కాకుండా భక్తితో శ్రద్ధతో భగవంతుని ప్రార్థించి పూజ చేయటం ఆ ప్రార్థించడం అనేది మనం ముఖ్యంగా మనం చేయవలసింది శరణు వేడాలి శరణాగతి పొందాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ స్వస్తి